వర్గంలో వైసీపీ ఆగడాలు మితిమీరిపోయాయి. గత రాత్రి వల్లూరు వనపల్లి రాయచోటి మండలంలో వైసీపీ వర్గీయులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఇసుక దందాలైతేనేమి గ్రామాల్లో లూటీ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించిన కుటుంబాలపై దాడి చేస్తున్నారు. ఈ సంఘటనను మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోలీసులు ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ తీసుకునేది పోయి రిటర్న్గా వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేపిస్తున్నారు. ఈ అరాచకాలు మేము సాగనివ్వం. గత పంచాయతీ ఎలక్షన్లలో ఎవరైతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో ఆ కుటుంబాలను టార్గెట్గా చేసుకొని ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా గత 6 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 6 మండలాల్లో అయితేనే మున్సిపాలిటీలో అయితే సుమారు 150 ఘటనలు జరిగాయి. 150 ఘటనల్లో కంప్లైంట్ ఇస్తే కేసు బుక్ చేసి నాదుడే లేదు. ఏమైనా ఇట్లా క్రిమినల్ యాక్షన్ చేసుకునే దాని కేసు మీద ఇవ్వనిపోతే ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర కేసు పెట్టించి సెటిల్మెంట్కి పిలుస్తున్నారు. ముఖ్యంగా మేము తెలియజేసుకోవడం ఏమనగా రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయితే గొప్పగా చెప్పుకుంటున్నారో వాలంటీర్ వ్యవస్థ అని, ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లే ఈరోజు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఆ ఇసుక దందాలు ఎవరైతే అడ్డం చెప్తున్నారో ఆ భూమి గల ఓనర్ల మీద అయితేనేం, రైతుల మీద అయితేనేం వీళ్ళు మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. ఈ ఘటనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇక్కడ ఆపే నాదుడు లేడని వాళ్ళు అనుకుంటున్నారేమో, ఈ రోజు నుంచి వాళ్ళ ఆటలు సాగనివ్వం. ముఖ్యంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం, మనది కరువు ప్రాంతం. ఇక్కడ చిన్న రైతులు బతికేదానికి చిన్న చిన్న పొలం పనులు చేసుకొని బతకాల్సిందే. ఈరోజు గ్రామాల్లో ఏమైపోయిందంటే ఈ ఇసుక అనేది పెద్ద బంగారు కంటే ఎక్కువ విలువైన వస్తువు అయిపోయింది. ఈరోజు ఈ ఇసుకలో బాగుపడిందంతా వైసీపీ నాయకులు కార్యకర్తలే. ఎవరైతే ఈ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా గత రాత్రి జరిగిన సంఘటన, గత 5 నెలల నుంచి ఆ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. గత పంచాయతీ ఎలక్షన్లలో ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఏజెంట్లుగా కూర్చున్నారో, వాళ్లకు వార్డు మెంబర్లైతే సర్పంచ్గా ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ హింసిస్తున్నారు. ఈ పరిణామాన్ని గత 5 నెలల ముందే మేము పోలీసు దృష్టికి తీసుకొని పోయాం. ఆ రోజు కూడా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే ఇలాంటి దాడులు అదే గ్రామంలో జరిగాయి. ఆ రోజే చర్య తీసుకొని ఉంటే ఈ సంఘటన ఈరోజు రిపీట్ అయ్యేది కాదు. ఇప్పుడైనా తగిన న్యాయం చేయకపోతే మాకు కోర్టులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి. అట్లా వారినైనా ఆశ్రయించి ఈ దాడి జరిగిన వారికి శిక్ష పడే విధంగా ప్రయత్నిస్తాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ తెలియజేసుకోవడం ఏమనగా, ఒక మహిళ అనుకొని కూడా చూడకుండా ఈ నరసింహారెడ్డి అనే రైతు భార్యపై దాడి చేయడం జరిగింది. ఆమె ఈరోజు ప్రమాదమైన పరిస్థితుల్లో కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. అధికారులారా, పోలీస్ సోదరులారా, మీకు ఒకటే చెప్తున్నాం, అధికారం అంటే ఒకరి సొత్తు కాదు. ఈరోజు ఒకరికి అధికారం ఉందని మీరు వారికి కొమ్ము కాస్తున్నారు. ఇక్కడ ఈ పేదల పక్షా నిలబడేదానికి మాలాంటి వాళ్ళందరం ముందుంటాం. ఈ ఆటలు ఇంక నుంచి సాగనివ్వమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.